అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జర్నలిస్ట్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని, రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని మచ్చ రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్ట్ కి 5000 రూపాయల పింఛను, ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు 50 లక్షల బీమా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమావేశం పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయాలని కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ సమావేశానికి చంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్ వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని 5 మండలాల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డిని, ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటేష్ ను కళ్యాణదుర్గం నియోజకవర్గం జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ నియోజకవర్గ ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా కలారి చంద్రశేఖర్, కళ్యాణదుర్గం డెవలప్‌మెంట్ సొసైటీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మస్తాన్, తదితర మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నగరంలో అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టులు కరోనా సమయంలో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఆ పరిస్థితుల్ని పరిశీలించే కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏపీ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న తర్వాత కళ్యాణదుర్గంలో జర్నలిస్ట్ పడుతున్నటువంటి ఇబ్బందులు, జర్నలిస్ట్ సమస్యలు ఏ విధంగా ఉంది అని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కళ్యాణదుర్గంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని, జర్నలిస్టు సమస్యల పట్ల సానుకూలంగా ఉండండి. జర్నలిస్టులు కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళకి 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, జర్నలిస్టులకి పింఛన్ సౌకర్యం కల్పించాలని. ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఈ దేశంలో, తమిళనాడులో కానీ, ఒరిస్సాలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం ఉంది. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున జర్నలిస్టులను చైతన్యవంతులు చేయడానికి, ఆయా జిల్లాల్లో జర్నలిస్టు పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కళ్యాణదుర్గంలో జర్నలిస్టులు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ఈ కార్యక్రమం కేవలం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ముందుకు తీసుకెళ్లడమే జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ లక్ష్యం తప్ప దీంట్లో వేరే ఏం లేదు. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం, జర్నలిస్టులు న్యాయమైన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాని మీద జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తిరుగుతాం. అన్ని ప్రాంతాల్లో జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తాం.